హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. రోజు ఏదైనా కానీ ఆడవాళ్ళకి కిచెన్లో మాత్రం పనులు తప్పవు కదండి. ఇది గురు పౌర్ణం రోజు లాగండి. పిల్లలకి బాక్సులు పెట్టడం కోసం అయితే నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. మిక్సీ పట్టుకోవాలి, పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే పచ్చిమిర్చి గ్రీన్ కలర్లో అలాగే ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను. పోపు గింజలు కాస్త శనగపప్పు మినపప్పు అయితే ఎక్కువ వేసుకుంటున్నాను. పులిహోరలో కాస్త మనం తింటున్నప్పుడు పళ్ళకి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందనేసి ఇలా పులిహోర చేసుకున్నట్లయితే మనకు ఏంటంటే 10 డేస్ 15 డేస్ అయినా సరే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడు కావాలంటప్పుడు కర్రీ లేకపోయినా బాక్సులు పెట్టుకోవడానికి అందుకు పులిహోర కలిపేసుకొని అప్పటికప్పుడు ఈజీగా ఉంటుంది అని ఇలా చేసి పెట్టుకుంటాను. ఇంగు అయితే కంపల్సరీ అండి. చింతపండు పులిహోర అయినా ఏదైనా సరే నేను చారు పెట్టుకున్నా కానీ ఇంగు అయితే కంపల్సరీ వాడతాను. దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంగు వాడడం వల్ల. ఆయిల్ కూడా కాస్త ఎక్కువ వేసుకున్నాను. మనకు పండగ రోజులు కానీ నార్మల్ డేస్ ఎప్పుడైనా సరే పొద్దున్న పిల్లలకి స్కూల్ కాలేజ్ పంపిణీకి హడావిడి అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సింపుల్గా చేసుకోవడానికైతే నేను అయితే ఇలా పులిహోర అయితే కలిపేసి పెట్టుకుంటున్నాను వాళ్ళ బాక్సుల కోసమని. చాలా సింపుల్గా అయిపోతుందండి. పల్లీలు కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నాను. పులిహోర అంటేనే పల్లీలు కంపల్సరీగా ఉండాలి. పల్లీలు నాకైతే చాలా ఇష్టం పులిహోరలో. ఇవన్నీ కాస్త ఫ్రై అయిపోవాలి. సిమ్లో పెట్టేసుకుని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో అయితే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి కదా, నల్లగా అయిపోతాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ అంతా. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది పులిహోర, నిమ్మకాయ పులిహోర ముఖ్యంగా. ఇది కూడా పచ్చివాసన రాకోకుండా పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మామూలుగా దేవుడికి నైవేద్యాలు పెట్టుకున్నప్పుడు అయితే అల్లం వెల్లుల్లి ఇటువంటి వాడము, మనం నార్మల్ తినడానికే కాబట్టి అల్లం వెల్లుల్లి అయితే వేస్తున్నాను. చూడండి, ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా మనము, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, ఉప్పు. ఉప్పు వేయడం వల్ల గ్రీన్ కలర్ అలాగే ఉంది చూడండి పచ్చిమిర్చి, కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. ఉప్పు వేయకుండా మిక్సీ పట్టినట్లయితే అది కాస్త బ్లాక్ అయిపోతుంది పేస్ట్ అనేది. ఇది కూడా మొత్తం పచ్చివాసన రాకోకుండా పోయే వరకు అయితే ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని. మీరు పులిహోర లెమన్ అంటే ఇలా చేస్తారా లేకపోతే ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. నేనైతే ఇలా చేసుకుంటాను నిమ్మకాయ పులిహోర. ఏంటంటే ఒకసారి మనకు కావాల్సినంత కలిపేసుకొని మిగిలినది స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, అందుకని ఇలా చేసుకుంటాను. మనం ఎటైనా ఊరికి ఎటైనా వెళ్తున్న బయటికి వెళ్ళినప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఉందనుకోండి, అన్నం వండేసి పెట్టేస్తే పిల్లలైనా ఈజీగా కలిపేసుకొని తింటారు, అందుకని ఇలా చేస్తాను. చూడండి మొత్తం అయితే ఫ్రై అయిపోయింది, కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది చూడండి. అది కూడా ఇలా పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది, రసం బాగున్నది అయితే, లేదంటే ఒక 2 నిమ్మకాయలు. నిమ్మరసం పిండేటప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని రసం పిండేసుకోవాలి, లేదంటే స్టవ్ మనం వెలిగించిన ఉన్నట్లు ఇది నిమ్మరసం పిండేసుకున్నట్లయితే అది మొత్తం కొద్దిగా చేదైతే అనిపిస్తుంది కంపల్సరీగా. అందుకే స్టవ్ ఆఫ్ చేసేసుకొని నిమ్మరసం పోసుకోవాలి. ఇందులో ఒకసారి మొత్తం కలిపేసుకుంటే ఇది మొత్తం చల్లారిపోవాలి, పక్కకు పెట్టేసుకోండి. రెడీ అయిపోయిందంటే పులిహోర కారం అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్నం ప్లేట్లో తీసి పెట్టుకున్నాను వాళ్ళ బాక్సుల కోసమని. చల్లారిన తర్వాత ఈ పులిహోర కారం వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి. పులిహోర అయితే రెడీ అయిపోతుంది. పొద్దున్న పొద్దున్నే హడావిడి హడావిడిగా ఉంటుంది వాళ్ళ బాక్సులు సెట్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళకి తినడానికి మ్యాక్రోని అయితే చేస్తున్నాను పాస్తాను. పొద్దున్నే హడావిడి లేకుండా సింపుల్గా అయితే నేను చేసేస్తాను. నేను ఎక్కువ హెవీ అటువంటివి అయితే ఏం పెట్టుకోను, డీప్ ఫ్రై ఆయిల్ అటువంటివి కూడా ఏం పెట్టను. చూడండి, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను, కొత్తిమీర, పోపు గింజలు వేసేసుకొని, 1-2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇది లైట్గా ఫ్రై అయిపోవాలి. మ్యాక్రోని అయితే ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. వాటర్ అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని బాగా ఉడికించి అయితే పెట్టుకున్నాను. అది రెడీగా ఉంది. ఇది పసుపు వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇందులో మీకు వెజిటబుల్స్ చాలా వేసుకోండి, క్యారెట్, బీన్స్, క్యాబేజీ ఏవైనా సరే వేసేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలు కూడా పొద్దున్నే హెవీ అనిపించుకోకుండా ఈజీగా తినేస్తుంటారు. రుచికి సరిపడా మీ టేస్ట్కి పిల్లలు తగినంత కారం అయితే వేసేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు పేస్ట్లా కానీ, లేదా సన్న ముక్కలా కట్ చేసుకుని కూడా. నేనైతే కారం ఒకటి వేసేసుకున్నాను. ఇవి మరి ఎక్కువ ఫ్రై అయిపోద్దండి, కొద్దిగా పచ్చివాసన రాకుండా ఉంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు మైక్రోన్లోంచి వాటర్ అయితే మొత్తం తీసేసుకుందాము. చూడండి ఇందులో వాటర్ ఉంది కదా, ఒకసారి కలిపేసుకొని వాటర్ మొత్తం వంపేసుకుందాము. మరి ఎక్కువ కుక్ అయితే మొత్తం అంతా మెత్తగా అయిపోతుంది, హాఫ్ బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. వాటర్ మొత్తం తీసేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ మ్యాక్రోని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. నాకు మార్నింగ్ 6:30 వరకే బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ అయిపోవాలి. అందుకోసమనే ఎక్కువ హడావుడి ఏం పడుకోకుండా సింపుల్గా ఏవైతే అయిపోతాయో అవే
ప్రిపేర్ చేస్తాను. వాళ్ళ బాక్సులు కూడా అన్నీ పెట్టేసారు కాబట్టి మ్యాక్రోన్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు ఇద్దరికి సర్వ్ చేసేస్తే సరిపోతుంది, వాళ్ళు తినేస్తారు. ఇందులో టమాటో కెచప్ కూడా వేసేసుకుని తినచ్చు. వాళ్ళకు బాక్స్ అయితే పెట్టేశాను పెద్దోడికి, వాడు 6:30కి వెళ్ళిపోతాడు, వ్యాన్ అయితే వచ్చేస్తుంది, అందుకని బాక్స్ అయితే పెట్టేస్తాను. ఇంకా స్నాక్స్ అయితే పెట్టాలి కంపల్సరీగా. నేను ప్రతిరోజు ఫ్రూట్సే పెడతాను, వేరేటి అయితే ఏమి పెట్టనండి, ఎక్కువ ఫ్రూట్స్ ప్రిపేర్ చేస్తాను. స్నాక్స్ కోసం అయితే దానిమ్మ కట్ చేస్తున్నాను చెరొకటి. వాళ్ళు మ్యాక్రోన్ తినేలోపు ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా. ఈ దానిమ్మ వలవడం అయితే చాలా కష్టము నార్మల్ ఫ్రూట్స్ కంటే. చాలామంది ఇలా అంటారు, దానిమ్మ కట్ చేసి పెట్టాలంటే అవి తీసి పెట్టాలి చాలా కష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు. తినడం ఈజీ కానీ వలవడం చాలా కష్టమని. చాలా సింపుల్గా చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే మనం 5 మినిట్స్లో మొత్తం ఈజీగా తీసేయచ్చు. చాలా సింపుల్గా ఫస్ట్ కింద మీద ఇలా కట్ చేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది చూడండి. నార్మల్ ఫ్రూట్స్ ఏ విధంగా అయితే మనం పెట్టేస్తాము ఈజీగా కట్ చేసి, అదే విధంగా దీన్ని కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి చాలా ఈజీగా ఇలా ఒలిచేస్తే అయిపోతుంది, పైన తోక మొత్తం వచ్చేస్తుంది. ఎక్కువ కష్టపడుకోకుండా ఇలా కట్ చేసేస్తే పిల్లలు వేసుకోమన్నా కానీ ఈజీగా తీసి బాక్సులు అయితే పెట్టేసుకుంటారు. పెద్ద సైజ్ దానిమ్మ చూడండి, మొత్తం బాక్స్ అయితే ఫుల్ అయిపోయింది. ఒక్కొక్కరు ఒక దానిమ్మ. ప్రతిరోజు కూడా నేనైతే కంపల్సరీగా ఫ్రూట్సే ఎక్కువ పెడతాను వాళ్ళకి స్నాక్స్కి. రోడ్ మీద అయితే వ్యాన్ రెడీగా ఉంది, అప్పటికే 6:30కి వెళ్ళిపోతున్నాడు. ఇంకా చిన్నోడు కూడా టైం అయిపోయింది. చిన్నోడు కూడా బాక్సు, ఒక సైడ్ పులిహోర, రెండు ర్యాపీ బిస్కెట్లు పెట్టాను. వీడికి కూడా స్నాక్స్ అయితే దానిమ్మ అయితే కంపల్సరీ పెట్టాను. వాటర్ బాటిల్ ప్రతి ఒక్కటి కూడా అన్నీ నింపేసి అయితే పెట్టాలి వీళ్ళకి ఖచ్చితంగా. ఎప్పుడైనా వాళ్ళకు టైం దొరికితే అంటే మాత్రం పెట్టుకుంటారు, లేదంటే అన్నీ కూడా నేనే సర్ది పెట్టాలి వాళ్ళకి. ఎక్కువగా ఫ్రూట్సే పెడతాను ఎందుకంటే ఫ్రూట్స్ హెల్దీ కదా, అది ఇంట్లో ఉన్నప్పుడు తినరు. అదే స్కూల్లో బాక్స్ పెట్టామంటే కంపల్సరిగా టీచర్స్ భయానికైనా కానీ కంపల్సరిగా అయితే తింటారు, అందుకని వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా నేనైతే ఇలాగే పెట్టేస్తాను. చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు, వెళ్ళిపోతున్నాడు. అందరూ వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని తుడి చేసుకొని గుమ్మాలు కందుకు పసుపు రాసేసుకొని రెడీ అయిపోయాను. నేను కాలు అయితే పసుపు రాసుకుంటున్నాను. మనం పసుపు రాసుకున్నప్పుడు ఫస్ట్ అయితే కుడి కాలుకి పసుపు రాసుకొని తర్వాత ఎడమ కాలుకి పసుపు అయితే రాసుకోవాలి. ఇది గురు పౌర్ణమి రోజు లాగండి, ఎడిటింగ్ చేయడానికి అయితే నాకు టైం దొరకలేదు, అందుకే ఇప్పుడు లేట్గా పెడుతున్నాను వీడియోని. పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత, స్కూల్ కాలేజీలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి అప్పుడైతే నేను నిమ్మలంగా పూజ చేసుకోగలను. లేదంటే ఒక సైడ్ పూజ చేసుకుంటూ వాళ్ళ బాక్స్లు ఇవంతా హడావుడి అంటే నాకు అయితే నచ్చదు. ఆల్మోస్ట్ వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత చేసుకుంటాను, లేదంటే అర్లీ మార్నింగ్ లేచి అయితే చేసేసుకుంటాను. గురు పౌర్ణమి రోజు కాబట్టి బాబాకైతే శనగలు ముందు రోజు రాత్రే నానబెట్టి పెట్టుకున్నాను పడుకునేటప్పుడు. బాబాకైతే శనగలతోటి మాల తయారు చేస్తున్నాను. శనగల మాల కోసము ఇక్కడ ఒక గిన్నెలో సపరేట్ పసుపు రాసి పెట్టుకున్నాను. అంటే మనం కాళ్ళకు రాసుకున్న పసుపు అది వేరండి, ఇది సపరేట్గా మాల కోసం మళ్ళీ చిన్న గిన్నెలో తడిపి పెట్టుకున్నాను. నేను తెల్లదారానికి పసుపు అయితే రాసి పెట్టుకున్నాను. నా దగ్గర బాబా విగ్రహం చిన్నది ఉంది, అందుకనే ఒకటే లైన్ సింగిల్ కాకుండా ఇలా డబల్ లైన్ అయితే ఎక్కించుకున్నాను. నేను చిన్న సూత్ తీసుకున్నాను, నానబెట్టిన శనగల్ని మాల అయితే గుచ్చుకుంటున్నాను. నేను విగ్రహం కానీ ఫోటో కానీ మన దగ్గర ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజ్ అయితే మాల అయితే గుచ్చి పెట్టుకోవాలి. నా దగ్గర చిన్న విగ్రహం ఉంది కాబట్టి ఒక 21 శనగలతోటి అయితే మాల తయారు చేస్తున్నాను. నేను ఒక గురు పౌర్ణమైన కాదండి, నార్మల్గా గురువారాలు అయినా కానీ కానీ మనం 3 గురువారాలు 5 గురువారాలు 9 ఇలా సంఖ్యను చూసుకొని ఇలా శనగలతోటి మాల తయారు చేసుకొని బాబాకు శనగల మాల సమర్పించి మనం ఏదైనా సరే మనసులో తీరని కోరికలు ఏమైనా ఉంటే అనుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతాయండి. నేనైతే ప్రతి గురు పౌర్ణమికి ఈ విధంగా శనగలతోటి మాల తయారు చేసి అయితే మొక్కుకుంటాను. కంపల్సరీగా నాకైతే అన్ని నెరవేరుతూ ఉన్నాయి. ఒక గురు పౌర్ణమి నాడు బాబాకని కాదండి, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి ఇలా ఎవరికైనా సరే ఈ విధంగా మనం సమర్పించుకోవచ్చు. ఓన్లీ బాబాకని మాత్రమే కాదండి, నా దగ్గర బాబా విగ్రహం ఉంది కాబట్టి నేను బాబా విగ్రహానికైతేనే ఇలా మాల వేసి సమర్పించుకుంటున్నాను. నేను ఇప్పటివరకు నేను అనుకున్నవైతే అన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. బాబాకైతే శనగల మాల అయితే సమర్పించాను. చూడండి చాలా అద్భుతంగా ఎంత బాగుందో. ఈ విధంగా నేను చాలా సింపుల్గా అయితే ఇలా అయితే పూజ చేసుకుంటాను ప్రతి గురు పౌర్ణమి కూడాను. ఆ శనగల మాలని ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి అని చాలామందికి డౌట్లు అయితే ఉంటాయి కదండి. ఆ శనగల మాలను మనం ఇప్పుడు పుట్ట పూజ చేసుకున్నాం కదా, సాయంత్రం పూజ చేస్తున్నప్పుడు ఆ శనగల మాలను తీసేసి మనమే ప్రసాదంలాగా కూడా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రసాదంలాగా తలా కొన్ని తీసుకోవచ్చండి. అంతేగాని పడేయడము నీళ్ళలో ఇట్లాంటి ఏం చేయకూడదు, మనమే తినేసేయచ్చండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ విధంగా నేనైతే పూజ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్
చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.